నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాదారులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు తీవ్రతరం. భీమారం మండలం ఆవడం ఎక్స్ రోడ్డు వద్ద 3,20,000 విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్న రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ రంగ కార్మికుల చెలో కలెక్టరేట్ ర్యాలీ. మీసేవ ద్వారా కార్మికుల సభ్యత్వ నమోదు రద్దు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసిస్టెంట్ కలెక్టర్ బి రాహుల్ కు వినతి పత్రం అందజేత. భారత రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ధర్నా. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టిన ఆదివాసీ సంక్షేమ పరిషత్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం భవన నిర్మాణ రంగాల కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మీసేవ ద్వారా కార్మికులకు సభ్యత్వాన్ని ఇవ్వటాన్ని నిరసిస్తూ ఆ విధానాన్ని రద్దు చేయాలని, వృద్ధాప్య పెన్షన్ అమలు చేయాలని కోరుతూ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు చెలో కలెక్టరేట్ బైక్ ర్యాలీ నిర్వహించి జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు పడాల రామన్న మాట్లాడుతూ, భవన నిర్మాణ రంగాల కార్మికుల సంఘం సభ్యత్వాన్ని గతంలో లేబర్ అధికారి కార్యాలయం ద్వారా దారి చేయడం జరిగిందని, కానీ 2014 నుంచి మీసేవ ద్వారా కార్మికులకు సభ్యత్వాన్ని కల్పిస్తున్నారని, ఈ విధానం వలన అక్రమంగా వేల మంది కార్మికులమని చెప్పుకుంటూ సభ్యత్వం తీసుకుంటున్నారని, నిజమైన కార్మికులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. మీసేవ ద్వారా సభ్యత్వాన్ని ఇవ్వడాన్ని రద్దు చేయాలని, 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు 5,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని, కార్మికుడే చైర్మన్గా వెల్ఫేర్ బోర్డులో ఏర్పాటు చేయాలని 17 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అసిస్టెంట్ కలెక్టర్ బి రాహుల్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మంచర్ల సదానందం, భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర వర్గ సభ్యులు పెద్దపల్లి సూరయ్య, పట్టణ అధ్యక్షులు మల్క చంద్రయ్య, కోశాధికారి ఎస్కే గని, మంచిర్యాల పట్టణ కార్యదర్శి చింతల మల్లేష్ రమేష్, జిల్లా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. భవన కార్మికులు ఎలువేళల అనునిత్యము అందరికీ నీడనిచ్చే కార్మికునికి, నీడ లేకుండా మోసపడుతున్న కార్మికులందరికీ ఒక ఆలోచనతోటి ప్రభుత్వము గృహ నిర్మాణాలు కల్పించాలని ప్రభుత్వానికి వినతి చేయడం జరుగుతుంది. భవన కార్మికులు, ప్రతి భవన కార్మికునికి 50 సంవత్సరాలు నిండిన కార్మికునికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటూ ఇవాళ ఈ కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. దీనికి ప్రతి కార్మికునికి వెల్ఫేర్ బోర్డు నుండి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి కార్మికునికి అందేలాగా చూడాలని గవర్నమెంట్ను కోరడం జరుగుతుంది. కార్మికుల హక్కులను కాలరాయకుండా కార్మికులకు అందజేయాలని కోరుకుంటున్నాం. కార్మికుల శిస్సు ఏదైతే వసూలు చేసినవి ఉన్నాయో, 2,500,000 కోట్ల రూపాయలు ఇవాళ కార్మికుల పైసలు గవర్నమెంట్ వాడుకోవడం జరుగుతుంది. అది ప్రతి కార్మికునికి పింఛని రూపంలో ప్రతి కార్మికునికి అందజేసే కార్యక్రమాన్ని చేపట్టాలని గవర్నమెంట్ను కోరుకోవడం జరుగుతుంది.
చనిపోయిన వారికి 15 లక్షల రూపాయలు అందజేయాలని, సామాన్యంగా అకాల మరణం జరిగిన వారికి 6 లక్షల రూపాయలు అందజేయాలని, లేబర్ కార్డు ప్రతి కార్మికునికి లేబర్ కార్డు అందేలాగా చూడాలని, లేబర్ కార్డ్స్ బోకర్ కార్డ్స్ బాగా అయిపోయినాయి అవన్నీ వేరేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా కలెక్టర్ ఆఫీస్కు వినతి పత్రం అందజేయడానికి రావడం జరిగింది. ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కామల్ల ఐలండ గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏంటి అనగా, 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి కార్మికునికి 5,000 రూపాయలు పెన్షన్ పథకం అమలు చేయాలని మేము కోరడం జరిగినది. అదేవిధంగా లేబర్ కార్డు ఉన్న వ్యక్తికి పని ప్రదేశంలో చనిపోతే 15 లక్షల రూపాయలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండు. అదేవిధంగా సాధారణ మరణం చెందినటువంటి వ్యక్తులకు 6 లక్షల రూపాయలు ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండు. అదేవిధంగా కాలు చేతులు ఇరినటువంటి కార్మికులకు వాళ్ళకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా డెలివరీకి అయితే 50,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా మా కార్మికుల పిల్లలకు పెళ్లి చేస్తే పెళ్లి కానుకగా 116,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్ కోరుతున్నాం. అదేవిధంగా మా సంక్షేమ బోర్డు నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కార్మికుల వరకు అందే విధంగా చూడాలి. అదేవిధంగా కార్మికులు చనిపోయినటువంటి అది ఏమవుతుందో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా మాకు వెల్ఫేర్ బోర్డు చైర్మన్ను కూడా నియమించాలి. ఈ నియమించకపోవడం వల్ల ఈ ఎందు అర్థం కావట్లేదు. మాకు వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఉంటే మా సంక్షేమ పథకాలు మా కార్మికుల పిల్లలకు మాకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వెంటనే ఆ చైర్మన్ గారిని నియమించాలని ఈ సంఘంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి పడాల రావణ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు ఐలన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడం ఉంది. మిగతా మండలాలు ఉన్నటువంటి కోటపల్లి, వేమనపల్లి, తాండూరు, రెబ్బెన, ఇటు హాజీపూరు, భీమిని, 18 మండలాలు ఉన్నటువంటి కార్మికులందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి మేము వినతి పత్రం రూపంలో కలెక్టర్ గారికి సమర్పిస్తున్నాం కాబట్టి దయచేసి ఈసారికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మా కార్మికులను పట్టించుకొని మాకు గత ప్రభుత్వంలో 10 లక్షల బైకులు ఇస్తానని హరీష్ రావు గారు చెప్పారు కానీ అవి ఇంతవరకు నెరవేరలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్న మా కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఆ 10 లక్షల బైకులు అర్హులైన కార్మికులకు అందజేయవలసిందిగా మేము కోరుతున్నాం. కల్తీ నకిలీ విత్తనాల అక్రమ రవాణా నిర్మూలించి జిల్లాలో అన్నదాతకు అండగా నిలవడమే లక్ష్యంగా అక్రమ నకిలీ విత్తనాల రవాణాదారులపై దాడులు నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవడం ఎక్స్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకుని విచారించగా అతని వద్ద 3,20,000 రూపాయల విలువైన 107 కిలోల నకిలీ పత్తి విత్తనాలు కలిగిన సంచులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. నమ్మదగిన సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎస్ఐ ఉపేందర్, భీమారం ఎస్ఐ రాములు, వ్యవసాయ అధికారులు కలిసి ఆవడం ఎక్స్ రోడ్ వద్ద గుంటూరు జిల్లాకు చెందిన చుండు నాగేశ్వరరావును పట్టుకుని విచారించగా కర్నూలులో తక్కువ ధరకు నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి మంచిర్యాల ప్రాంతంలో రైతులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుని నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని భీమారం పోలీస్ స్టేషన్ వరకు అప్పగించారు. ఆదివాసీ హక్కులను కాలరాస్తున్నారని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జయనూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారులు తుంగలో తొక్కి వలస వచ్చిన ఇతరులకు వత్తాసు పలుకుతూ ఆదివాసీ హక్కులను కాలరాస్తున్నా అధికారులపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంఘాల సభ్యులు సోమవారం డిమాండ్ చేశారు. 1/70 పేసా చట్టాలను అమలు చేయవలసిన అధికారులు ఇతరులతో కుమ్మక్కై ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, వలస వచ్చిన ఇతరులను పంపించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆసిఫాబాద్ ఆర్డీఓకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ మహిళా సంక్షేమ పరిషత్, రాయ్ సెంటర్ సభ్యులు, ఇతర సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దానిపైన పైట చేయొచ్చు. ఎందుకంటే మనము మన మా కొరకే ఉన్నది జీవోలు అన్ని ఉన్నాయి. మనమే నిర్లక్ష్యం వహిస్తే మన జీవులను ఎవరు చూడరు. మన అధికారులపైన మనం తీసుకోపోవాలి సార్. ఫలానా జీవో ఉన్నది, ఆదివాసీల పైన సమస్య ఇట్లా ఉంటే ఈ విధంగా ఏజెన్సీ ఏరియాలో 107 చట్టం ఉండగా మొత్తం భూములను ఆక్రమిస్తున్నారు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తాం ఆదివాసీ సంఘం తరఫున. ఎందుకంటే ఇక్కడ అందరు వచ్చిండ్రు వాళ్ళ పెద్దలతోటి. అందరికీ నా యొక్క ప్రార్థన చేస్తున్నాం. సున్నెట్ ప్రాంతంలో ఆదివాసుల హక్కులకు ఇక్కడ పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులు,
కొంగలు తొక్కినట్టు పనిచేస్తున్నారు. ఇక్కడ ఆదివాసులు ఏవైతే తమ హక్కులను కాపాడలేకపోతున్న కారణం ఏమంటే ఇక్కడ నాన్ ట్రైబల్స్ వాళ్ళు ఉండి నివాసంగా ఉండి తమ అధికారాన్ని చెలాయిస్తున్నారు. కాబట్టి మేము వాళ్ళతో విన్నవించడానికి పోయినప్పటికీ పరస్పరం దాడి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళతో మాకు ఎటువంటి శత్రుత్వం లేదు. మేము ప్రభుత్వ అధికారుల దగ్గర పోయి మా సమస్యలు విన్నవించినప్పటికీ కూడా ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఏవైతే 170 చట్టం మరియు 159 చట్టాలు ఇక్కడ అమలు చేసే విధంగా పనిచేసే అధికారులు మాకు అవసరమని మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని జరిగింది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మేము గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారులను పరిశీలిస్తూనే ఉన్నాము. ఇక్కడ నాన్ ట్రైబల్ గిరిజన నేతలు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. వాళ్లకు ఎవరు హక్కు ఇచ్చిండ్రు? ఈ ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకు హక్కు లేనప్పటికీ కూడా దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 3.0 మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఆదివారం రాత్రి రామకృష్ణపూర్ బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. రామకృష్ణపూర్లోని సూపర్ బజార్ సెంటర్, రాజీవ్ చౌక్, రామాలయం చౌరస్త వద్ద బాణసంచ కాల్చి ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పురోహితుల వెంట బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ముల పోచం, కట్ట ఈశ్వరచారి, మాసు సత్యనారాయణ, వేణుగోపాల్, ఠాగూర్ సింగ్, కలధర్ రెడ్డి, ముద్దసాని శ్రీనివాస్, వైద్య శ్రీనివాస్, సాయి కృష్ణ, ఎల్లేష్, సంతోష్ రామ్, రాజయ్య, దేవేందర్, నర్సన్న, రంజిత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों के तबके सिवाय जबकि ऐसी मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो. मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति. మందమరి పట్టణంలో టీడీపీ పట్టణ అధ్యక్షులుగా వాసాల సంపత్ను ఎన్నుకున్నట్లు టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ సోమవారం టీడీపీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు.
అనంతరం నూతనంగా ఎన్నుకున్న పట్టణ టీడీపీ అధ్యక్షులు వాసాల సంపత్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని అన్నారు. పట్టణంలోని 24 వార్డుల్లో పూర్తిస్థాయి కమిటీలు వేసి ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. తనను పట్టణ అధ్యక్షుడిగా నియమించినందుకు టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ కు పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడున్న పార్టీలు తెలుగుదేశం మేనిఫెస్టోను తీసుకుని పనిచేస్తున్నారే తప్ప సొంత నిర్ణయాలు లేవని అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తెలంగాణను ఎంతో డెవలప్మెంట్ చేశారని తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫా, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్జయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కారంరాజు, పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, బూనేని సుగుణ, కృష్ణయ్య, స్వామి, శ్రీను, ఓదేలు తదితరులు పాల్గొన్నారు. మందమరి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడిగా వాసాల సంపత్తిని మరి డిక్లేర్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో మరి తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తానని చెప్పిన బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోయింది. మరి అదే ధోరణితో మిగతా పార్టీలు కూడా కొన్ని ఆలోచిస్తున్నాయి. మీరు తెలుగుదేశం పార్టీ నాయకులని ఎన్ని డబ్బులు ఇచ్చినా, కేసులు పెట్టినా, 10 పార్టీలను తీసుకుపోయినా కూడా నీరు ఊట అనేట్లయితే వస్తుందో అట్లనే లీడర్షిప్ కూడా తయారైతున్న విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అక్కడ అయింది కనుక మరి కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశాన్ని మరి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు వచ్చింది కనుక ఇప్పుడు మరి మందమారికి కానీ మరి ఈ రాష్ట్రంలో నలుమూల ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం కొట్లాడి మరి కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంలో ఉన్నాం కనుక ఖచ్చితంగా అభివృద్ధిలో మేము మూలమై మరి ప్రతి ఒక్కరిని ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఏం చేయాలో అన్ని చేస్తాం. మరి వాసాల సంపత్తిని మరొక్కసారి మందమారి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడిగా డిక్లేర్ చేసినందుకు నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా పట్టణ మహిళా అధ్యక్షురాలుగా మరి గతంలోనే మేము డిక్లేర్ చేశాము ఆర్జేసీ గారిని. మరి ఆమెని కూడా వాళ్ళ మహిళా కమిటీ త్వరలో డిక్లేర్ చేయాలి. మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా పట్టణ అధ్యక్షుడిగా నాకు ఇచ్చినందుకు పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ గారికి, అలాగే నా సహచార బృందం, నా కార్యవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ పదవిని, అది పదవి అనేది వనకి కాకుండా ప్రతి విషయంలో నేను పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి నా సహాయ సహకారం అందిస్తానని, అదేవిధంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం బలోపేతానికి మరియు పూర్వ వైభవం తెచ్చే దిశగా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీలు కానీ తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధిని తీసుకొని ఈ పార్టీలు దాని మేనిఫెస్టోను పెట్టుకొని ఇప్పుడు చేస్తున్నాయి తప్ప వాళ్ళ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన విధానం అయితే ఏమాత్రం లేదు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని చంద్రబాబు గారు ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం జరుగుతున్న సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న బీజేపీ పార్టీ శ్రేణులు. ఇందులో భాగంగా చెన్నూరు పట్టణంలోని జలాల్ పెట్రోల్ బంక్ నుంచి గాంధీ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పాటు పరిపాలించిన తర్వాత స్వంతంగా 240 సీట్లు సాధించి ఇవాళ చరిత్ర సృష్టించిందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి ఈ రోజు ఎన్డీఏ ఆధ్వర్యం లోపల 295 స్థానాలతోటి ఈ యొక్క మన కేంద్ర ప్రభుత్వాన్ని మరికొద్ది సేపట్లో కూడా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేపడతా ఉన్నారు. ఇవాళ కొందరు ఉద్యోగాలు చేతగాళ్ళు 21 పార్టీలు కలిసి కనీసం ఒక్క బీజేపీ పార్టీని కూడా ఓడించలేని చేతగాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని అనుకుంటున్నప్పుడు పేరుతా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ భారతదేశం లోపల ఒక్కసారి భారతీయ జనతా పార్టీ మీద సింగిల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం ఉన్నదాన్ని సవాల్ విసురుతారని ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నా. ఇప్పుడారా భారతీయ జనతా పార్టీ మిత్రధర్మం పాటించేటువంటి పార్టీ.
నాడు మాకు మెజారిటీ ఉన్నా ఎన్డీఏ పరిపాలన పక్షాల పాలనలను మేము కలుపుకోలేకపోయినాం. నేడు మాకు లేకుండా మాయమడినటువంటి ఎన్డీఏ పక్షాలు మాకు పాలనగా నిలుస్తాయి. కానీ అవాకులు జవాకులు పేలుకుంటా బీజేపీలకు లేదు. నరేంద్ర మోడీ ఎట్లయ్యా, ఆయన చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాడు, నితీష్ కుమార్ వెళ్ళిపోతాడు, మీలాగా కుక్కకు బుక్కేసేటువంటి పోతేటువంటి నాయకులు లేరు మా దగ్గర. మా దగ్గర దేశభక్తులు ఉండరు, మా దగ్గర దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి నాయకులు ఉండరు. కాబట్టి ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ యొక్క నాయకత్వం లోపల 5 సంవత్సరాలు నడుపుతాం. బరాబర్ భారతీయ జనతా పార్టీ ఏంటంటే, కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో నిన్న సాయంత్రం జరిగిన సంఘటనతో ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. తిర్యాని ఎస్ఐ సిహెచ్ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం తిర్యాని మండల కేంద్రానికి చెందిన కూన చిన్న పోచయ్య బతుకు తెరువు కోసం గత 20 సంవత్సరాల క్రితం మంచిర్యాల జిల్లా ఊరు మందమరికి వెళ్లి భార్య బిడ్డలతో కూలిపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పోచయ్యకు పక్షవాతం రాగా కుటుంబ సభ్యులు పోచయ్యకు మెరుగైన వైద్యాన్ని చేయించి ఆయన ఆరోగ్యం కుదుట పడే విధంగా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయినా పోచయ్యకు పక్షవాతం కారణంగా కుడివైపు భాగంలో నొప్పి రావడం చేత పక్షవాతానికి సంబంధించిన మందులు వాడకుండా క్రమంగా మద్యానికి బానిస అయ్యాడని తెలిపారు. ఈ క్రమంలో నిన్న తిర్యాని మండలంలో ఉన్న తన అన్నదమ్ముల ఇంటికి వచ్చిన పోచయ్య నిన్న సాయంత్రం బహిర్భూమికి అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి మండల కేంద్రంలోని సమీప ఎన్టీఆర్ సాగర్ కుడి కాల్వ వద్ద ఉన్న టేకు చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడని, మృతిని భార్య విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తిర్యాని ఎస్ఐ రమేష్ తెలిపారు. మృతునికి భార్యతో పాటు 2 కొడుకులు 1 కూతురు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాదారులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు తీవ్రతరం. భీమారం మండలం ఆవడం ఎక్స్ రోడ్డు వద్ద 3,20,000 విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్న రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ రంగ కార్మికుల చెలో కలెక్టరేట్ ర్యాలీ. మీసేవ ద్వారా కార్మికుల సభ్యత్వ నమోదు రద్దు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసిస్టెంట్ కలెక్టర్ బి రాహుల్ కు వినతి పత్రం అందజేత. భారత రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ధర్నా. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టిన ఆదివాసీ సంక్షేమ పరిషత్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.